అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలో స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మీకు మంచి రెసిపీ చూపిస్తా చూడండి. ఈజీ రెసిపీ అనమాట, ఫ్రూట్ సలాడ్ అనమాట. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సలాడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తా చూడండి. ఈజీ ప్రాసెస్లో సాటర్డే కానీ సండే కానీ తప్పకుండా ఇలాంటివి వీలున్నప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకి ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వండి, హెల్దీగా ఉంటారు. ఎలాంటి డిసీజులు మనకి అటాక్ అవ్వు. సో మనం హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగే అవసరం ఉండదు. దానిమ్మ, కివి, కమలాకాయి, బనానా, జాంకాయి, యాపిల్, ఇదేమో సీమరేక్కాయ అన్నమాట. ఈ సీజన్లో వస్తాయి ఈ ఫ్రూట్స్. ఇవేమో డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది కదా అందరికీ కూడా, సో అందుకని మీకు నచ్చినట్లయితే ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేద్దాం. దానివల్ల మనకు బ్లడ్ అనేది ఏమాత్రం క్లాట్ కాకుండా ఉంటుంది. సో మీకు నచ్చితే వెల్లుల్లిపాయని వేసుకోండి లేదా అవాయిడ్ చేయండి. ప్రాసెస్ చూపిస్తా చూడండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. మళ్ళీ కివీని, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కివీని ఇట్లా పీల్ తీసుకోండి. ఇట్లా మొత్తం కూడా పీల్ తీసేసి చిన్న ముక్కలు కట్ చేద్దాం. ఈ దానిమ్మకాయను కూడా ఇట్లా కట్ చేద్దాం. ఇలా తీసేసుకోండి మొత్తం. ఈ జామకాయ కూడా చిన్న పీసెస్ కట్ చేద్దాం. ఇట్లా కట్ చేసుకోండి. యాపిల్ కూడా పొట్టుతో సహా కట్ చేయండి. పొట్టు ఉంటేనే మనకు ఫైబర్ ఉంటుంది. ఆరెంజ్, కమలాకాయను కూడా ఇట్లా పీల్ తీసేసి చిన్న పీసెస్ కట్ చేయండి. బనానాని పీల్ తీసేసి చిన్న పీసెస్ చేద్దాం. ఇది సీమరేక్కాయ అన్నమాట. ఇట్లా పీసెస్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా పీసెస్గా చేద్దాం. ఇట్లా గింజలు తీసేసి ఈ వెల్లుల్లిపాయల్ని ఇట్లా పొట్టు తీయండి. మీకు నచ్చినట్లయితే ఎల్లుల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా తరుక్కోండి.
మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి, ఇట్లా పీసెస్ చేసుకోండి. ఇవి కూడా ఇట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా పీసెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ బౌల్లో, యాపిల్స్, ఆరెంజెస్, ఆరెంజెస్ ఈ కమలాల్లో గింజలు ఉన్నట్టయితే తీసేసుకోండి. జామకాయ, గవా, బనానా, సేవరేకాయ, కివి, దానిమ్మ, ఇవన్నీ ఇట్లా బాగా మిక్స్ చేయండి. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనట్లయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదా అవాయిడ్ చేయండి, వీటి వరకే తీసుకోండి. ఇవి వేస్తే కరకలు నాటుతా బాగుంటాయి. ఈ వెల్లుల్లిపాయలని మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే మనం విడిగా తీసుకోవాలంటే తినలేం కాబట్టి. ఇట్లా సలాడ్స్లో వేసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట వెల్లుల్లిపాయ. కిస్మిస్, ఎండు ద్రాక్ష, కొంచెం తేనె కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా మీకు? మరి నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎవరన్నా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా ఇట్లా ఇవ్వచ్చు హెల్దీ ఫుడ్ ఐటమ్, అండ్ ఈజీగా అయిపోద్ది అన్నమాట. పిల్లలకి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టైనా ఇవ్వచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మన బాడీకి కావాల్సిన అన్ని రకాలైన విటమిన్స్ ఈ ఫ్రూట్ సలాడ్లో ఉంది. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.